హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మనం వచ్చేసి అంతకుముందు డాల్ఫిన్ షో కానీ బెలుగా షోస్ కానీ చూసాం కదా. ఒకవేళ మీరు చూడకపోతే కనుక పైన లింక్ ఇస్తాను, చూడండి. ఈరోజు మనం వచ్చేసి సీ లైన్స్ అన్న ఒక యానిమల్స్ దీంట్లో ఉన్నాం. ఇది కూడా అవి ఎట్లా పర్ఫామ్ చేసినాయో, ఇవి కూడా అట్లానే చాలా పర్ఫామ్ చేసినాయి, చాలా యాక్టివిటీస్ చేసినాయి ఇవి కూడా. సో నేను వాడు చెప్పేది మొత్తం చెప్పలేను, కానీ చైనీస్లో నేను నాకు తెలిసినంతవరకు నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో చూడండి, దీని గురించి నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను లోన. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు అరుస్తాను కదా, అరుస్తుంది అనమాట ఒక మైక్లో. సో అది చేస్తావా అని అడిగితే, లేకపోతే ఇది అడుగుతున్నాడు, సరే చేయను అని చెప్పింది అది ఫస్ట్, తర్వాత చేస్తానని చెప్పింది. సో మైక్లో అరుస్తుంది, చూడండి ఎట్లా అరుస్తుంది అది. సో అది అరిసిన అయిపోయిన తర్వాత చూడండి, దానికి ఏదో పెడుతున్నాడు చూసారా. ప్రతి యాక్టివిటీ చేసిన దానికి దానికి ఫుడ్ ఫీడ్ చేస్తూనే ఉన్నాడు అనమాట అబ్బాయి. ఏజ్ చేసినా సరే ఫుడ్ ఫీడ్ చేస్తూనే ఉన్నాడు. సో ప్లస్ పుషప్స్కి వచ్చేసి అడుగుతున్నాడు, వాడు ఎన్ని చేస్తావు అని అడుగుతుంటే ఫస్ట్ అంతకుముందు 10 అంటే చేయను అని చెప్పింది, తర్వాత 5 చేస్తావంటే ఓకే అని చెప్పింది. కానీ ఈ లోపల అడిగాడు అనమాట, 10 చేస్తావంటే లేదని చెప్తుంది, తలకాయ ఊపుద్ది, భలే ఊపుతుందండి అసలు తలకాయ, దాన్ని పెద్ద పెద్దగా ఊపుద్ది తలకాయ, అది చూడండి అటు ఊపుతుంది తలకాయ, చేస్తానన్నట్టు చేయనంటే కనుక భలే తలకాయ ఊపుతుంది, అడ్డంగా తలకాయ ఊపుద్ది అనమాట అది. సో చివరికి వచ్చేసి అది 10 దానికంటే ఒప్పుకోలేదు అంది, తర్వాత 5 పుషప్స్ చేస్తానంటే ఒప్పుకుంది అది. సో 5 పుషప్లు చూడు అటు చేసింది, అసలు భలే చేసింది 5 పుషప్లు. వీళ్ళు కౌంట్ చేస్తుంటే కూడా 5 పుషప్లు బాగా చేసింది అనమాట. సో అబ్బాయి ట్రైనింగ్ మట్టికి ఎట్లా ఇచ్చారు చూడండి, అసలు చెయ్యి పైకి పెట్టగానే టక్కన లేవుస్తుంది పైకి, ప్లస్ ఎమ్మటే ఫుడ్ పెట్టాలి, అదిగోండి చూడండి తలకాయ చూడండి అటు ఊపుతుంది, అసలు భలే ఉంది ఇది తలకాయ ఊపుతుంటే వాటికి. సో ఇది వ్యాలరీస్ అన్న ఒక ఇదనమాట, ఒక ఫ్యామిలీకి, సీ లైన్స్ సీ వీటికి సంబంధించింది అది, వ్యాలరీస్ అన్న ఒక ఫ్యామిలీ అది. అదిగోండి చైనా అంటే చూడండి అటు ఊపుతుంది, ఎంత ఫాస్ట్గా ఊపుతుంది అసలు. సో చివరికి 5 అడిగి 5 చేస్తావని అడిగితే ఓకే అని చెప్పారు, అందరూ క్లాప్స్ కొడితే, తర్వాత జోన్ ఎటు ఊపుద్దో చేస్తానని చెప్పి, అది జోన్ ఎటు ఊపుతుందో. జోన్ అసలు ఎట్లా ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారంటే, అది అట్లా పడుకుని చేస్తున్నారు అందరూ. సో నార్మల్గా మనమైతే అంటే పుషప్ చేస్తాము సేమ్. చూడండి ఇప్పుడు ఎమ్మటే ఫుడ్ పెట్టేస్తాడు వాడు దానికి. సో ట్రైనింగ్ ఇచ్చారనమాట వాళ్ళు, అట్లా ఒక్కొక్క యాక్టివిటీస్ని చేతితోనే మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. హ్యాండ్ సైకిల్ చేస్తే తెలిసిపోతుంది అదంతా మొత్తం దానికి. ఇది మట్టికి చాలా కామెడీ అండి ఈ సీన్ మట్టికి, ఎందుకంటే ఇప్పుడు ఈ బోర తీసుకుని ఆ అబ్బాయి ఊదుతాడనమాట. ఆ అబ్బాయి ఊదేసిన తర్వాత చూడండి, ఊదాడు కదా అబ్బాయి, ఊదేసిన తర్వాత దానికి ఇస్తాడు ఇప్పుడు తీసుకెళ్ళి, అది చూడండి అసలు ఎక్స్ప్రెషన్ చూడండి అటు పెట్టిద్దో, అది చూడండి ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, అది అది తీసుకోదంట, అది అది తీసుకొని అంటాకే అది అట్లా పెడుతుంది అది, చూడండి అంతసేపు పెట్టుకుంది అది. సో మళ్ళీ ఇస్తాడనమాట, తీసుకోదు అది, అది చూడండి అది ఏమైందని అడుగుతున్నాడు, ఎందుకు తీసుకోవు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఏం తీసుకోడు ఆ ఇంగిలే అని చెప్పి అని అడుగుతున్నాడు. అవునని చెప్పాడు ఆ అబ్బాయి పక్కన ట్రైనర్, దాన్ని కడిగిస్తాడు చూడండి, దాన్ని కడిగి దాంట్లో పెట్టిస్తాడు. అయినా సరే అది ఏం చేస్తావు చూడండి ఒకసారి, అంత రుద్దుతున్నాడు చూడండి, ఎక్కడ రుద్దాడు, అది చూడండి మళ్ళీ తీసుకోవట్లేదు, వద్దంట అయినా సరే కడిగినా సరే వద్దంట దానికి, అది చూడండి అది తీసేయమంటున్నాడు ఆ అబ్బాయి ట్రైనర్ చూడండి ఏం చెప్తున్నాడు. సరే వద్దులే, ఎంత వద్దు, సరే కొత్తది తీసుకుంటారనమాట ఇప్పుడు, అదే చెప్తున్నాడు కొత్తది తీసుకోమంటున్నాడు, కొత్తది తీసుకున్నాడు. అది చూడండి దాని ముందు అబ్బాయి చూపించాడు ట్రైనర్, దాన్ని కొత్తది చూపించాడు. సో చూడండి అటు వద్దు ఇప్పుడు, అది చూసారా అటు వస్తుంది అది. ఇది మట్టి చాలా పెద్ద కామెడీ అయితే,
అడితే తీసుకోలేదు, లేకపోతే ఒకవేళ ట్రైనర్ ఇస్తే తీసుకుంటుందో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఇది మట్టి బాగా చేశారు. చూడండి అసలు భలే చెప్తుంది, థ్యాంక్ యూ వచ్చేసి, ఇది వచ్చేసి బాయ్ అనమాట. సో ఇదండి దీంట్లో వాలరీస్ వచ్చేసి బాగా చేశారు. దీన్ని మిగతా అన్నీ వచ్చేసి సీ లైన్స్ వచ్చేసి చేస్తాయి, అదంతా సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీయే. దాంట్లో వీడియోలు అంతా చేసినవి అన్ని ట్రిక్స్ కానీ వాళ్ళు చేసినవి అన్నీ కానీ ట్రైనింగ్ మట్టికి బాగా ఇచ్చారు. సో నేను ఫస్ట్ టైం ఇలాంటి షోస్ చూస్తాం కానీ బాగా ఉంది. Yeah.
这次的活动很上，每个人都是一个，每个人都是海神，今天是。
Yeah.